గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మరి మనం 4 లెసన్స్ కంప్లీట్ చేసుకున్నాం కదా. మరి ఈరోజు క్లాస్లో మనం మనకి మరి లాస్ట్లో 15th లెసన్లో నీతి శతక పద్యాలు అని పోయమ్స్ ఇవ్వడం జరిగింది. మరి ఆ పోయమ్స్లో ఫస్ట్ పోయమ్ ఈరోజు నేర్చుకుందాం. మరి మీ అందరూ కూడా మీ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 83 ఓపెన్ చేసి మరి ఫస్ట్ పోయమ్ చూడండి. అందరూ ఫస్ట్ నేను చెప్తాను, చూడండి. గురువులేక విద్య గురుతుగా దొరకదు, ద్రౌపది లేక భూమి నియతి కాదు, గురు విద్య లేక గొప్ప పండితుడవునే విశ్వదాభిరామ వినురవేనా. గురువు లేక విద్య గురుతుగా దొరకదు, ద్రౌపది లేక భూమి నియతి కాదు, గురువు విద్య లేక గొప్ప పండితుడవునే విశ్వదాభిరామ వినురవేమ. చూడండి ఈ పోయమ్కి భావం చూద్దాం. చూడండి, గురువు లేక విద్య గురుతుగా దొరకదు అంటే చూడండి, మరి గురువు లేడనుకోండి, మరి గురువు లేకుండానే మనం ఇంట్లోనే విద్య నేర్చుకోగలమా? ఒకవేళ ఆ విధంగా మీరు నేర్చుకున్నా కానీ అది క్షుణ్ణంగా పూర్తిగా చక్కగా మరి పర్ఫెక్ట్గా నేర్చుకోగలరా? సాధ్యపడదు కదా. మరి గురువు లేకుండా మనకి విద్యని పూర్తిగా అభ్యసించాలనుకోవడం సాధ్యపడదు. అలాగే నృపతి లేక భూమి నియతి కాదు. మరి చూడండి, రాజు లేకోకుండా ఒక రాజ్యం ఉందనుకోండి, ఆ రాజ్యంలో క్రమశిక్షణ ఉంటుందా? ఉండదు. ప్రజలు వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన కంట్రీకి అయితే సీఎము, స్టేట్కి అయితే సీఎము మరి మనకి పాలన చేస్తూ ఉంటారు కదా. మరి ఆ విధంగానే ఏదైనా ఒక రాజ్యానికి రాజు లేకపోతే ఆ రాజ్యంలో ఉండే ప్రజలు క్రమశిక్షణతో ఉండరు, వాళ్ళు ఇష్టమైనట్లు ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట. మరి అలాగే చూడండి, ఒకవేళ విద్యను గురువు ద్వారా నేర్చుకోకుండా, గురువు విద్య లేక గొప్ప పండితుడవనే, ఒకవేళ గురువు లేకోకుండానే విద్యను నేర్చుకున్నట్లయితే వాళ్ళు పండితులు కాగలరా? అంటే పూర్తిగా విద్యని అభ్యసించగలరా? వాళ్ళు గొప్పవాళ్ళు కాగలరా? మరి విశ్వదాభిరామ వినురవేమ. మరి అలా అని మనకి వేమన గారు చెబుతున్నారనమాట. అర్థమైంది కదా. మరి గురువు లేకుండా విద్య అనేది క్షుణ్ణంగా రాదు, రాజు లేకుండా ఆ రాజ్యంలో క్రమశిక్షణ అనేది ఉండదు. ఒకవేళ గురువు లేకుండా విద్య నేర్చుకున్నా కానీ వాళ్ళు పండితులు కాలేరు అని ఎవరు చెప్తున్నారు? వేమన గారు చెప్తున్నారు. మరి చూడండి ఒకసారి భావం కూడా నేను చదువుతాను. ఎవరికైనా గురువు లేకుండా విద్య క్షుణ్ణంగా రాదు, రాజు లేని రాజ్యంలో క్రమశిక్షణ ఉండదు, విద్యను గురువు ద్వారా నేర్చుకునేవాడు గొప్ప పండితుడు కాలేడు అని చెప్తున్నాడు వేమన. మరి చూడండి ఇక్కడ మనకి పోయంలో ఉండే మీనింగ్స్ కూడా ఇచ్చారు. వేమ అంటే ఓ వేమ, వినురా అంటే వినవయ్యా, గురువు లేక ఉపాధ్యాయుడు లేకుండా, విద్య అంటే చదువు, గురుతుగా స్పష్టంగా దొరకదు లభింపదు, నృపతి లేక రాజు లేకుండా, దేశం భూమి నియతి కాదు క్రమశిక్షణలో ఉండదు, గురువు ఉపాధ్యాయుడి వద్ద, విద్య లేక విద్య నేర్చుకోకపోతే గొప్ప పండితుడు గొప్ప విద్వాంసుడు అవునే అవుతాడా. మరి అర్థమైంది కదా పిల్లలు. మరి ఫస్ట్ పోయము భావం మీరు చక్కగా కంఠస్థం చేయండి. అదే మీకు ఈరోజు హోంవర్క్. ఓకేనా? మరి నెక్స్ట్ క్లాస్లో మరి 5th లెసన్ నేర్చుకుందాం. అప్పటి వరకు సెలవు.